హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు లోనావాలాలోని బెస్ట్ ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దానికంటే ముందు ఎవరితో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. లోనావాలా మన అందరికీ తెలుసు, బెస్ట్ ప్లేసెస్ దాంట్లో చాలా ఉన్నాయని చెప్పేసి. సో పూణేకి దగ్గరలో అంటే 65 కిలోమీటర్స్ దూరంలో ఉంది లోనావాలా. సో దాంట్లో కొన్ని కొన్ని బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు ట్రిప్ వెయ్యాలి అనుకుంటే, లోనావాలాకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం సో ఎలా వెళ్ళాలి, ఎలాంటి బెస్ట్ ప్లేసెస్ వెళ్ళాలి అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో మరి ఈ ట్రిప్ కి ఫ్యామిలీ పరంగా వెళ్ళేదానికంటే ఫ్రెండ్స్ పరంగా వెళ్ళేది చాలా బాగుంటుంది. ఎందుకు అనంటే, సో ఫ్రెండ్స్ త్రూ వెళ్ళాము అంటే ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము అనుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఎన్నో మెమరీస్ మనకి యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఫ్యామిలీ పరంగా అంటే చాలా తిరగాల్సి వస్తుంది కాబట్టి మాక్సిమం వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అయితే మాత్రం ఒకసారి స్టార్ట్ అయ్యారు అనుకోండి, ట్రిప్ మొత్తం ఫినిష్ అయ్యేదాకా అస్సలకి రారు కాబట్టి సో ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అంటే బస్ త్రూ వెళ్ళొచ్చు, లేదంటే మనం ట్రైన్ త్రూ వెళ్ళొచ్చు, లేదంటే ఫ్లైట్ త్రూ కూడా వెళ్ళొచ్చు. బట్ మనీ ఎక్కువగా అయిపోతున్నాయి కాబట్టి మనీ సేవ్ చేసుకోవాలి అని అంటే ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. లేదు తొందరగా వెళ్ళాలి మాకు అంత టైం లేదు అనుకుంటే మాత్రం ఫ్లైట్ త్రూ వెళ్ళిపోవచ్చు. సో మరి ట్రైన్ త్రూ వెళ్ళాలి అంటే మాత్రం చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది అండ్ అలాగే ఈజీగా సేఫ్గా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో హైదరాబాద్ టు ముంబై ఏదైతే ఉంటుందో సో వెళ్ళే మార్గంలోనే ఇది లోనావాలా ఉంటుంది. సో మీరు చాలా వరకు కూడా కొన్ని కొన్ని సార్లు పూణేలోనే ఆపేస్తూ ఉంటారు అండ్ పూణే త్రూ వెళ్ళాలి అని చెప్పేస్తూ ఉంటారు కదా. సో పూణేలో నుంచి దిగాలి, పూణే దిగిన తర్వాత లోనావాలా వెళ్ళాలి. అండ్ ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను అని అంటే, లోనావాలాలో ఎక్కువగా రెంట్స్ కి సంబంధించిన బైక్స్ కానీ కార్లు కానీ దొరకవు, క్యాబ్స్ కూడా ఎక్కువగా ఉండవట. సో పూణేకి వచ్చిన తర్వాత అక్కడ త్రూ వెళ్తే కనుక అక్కడ ఏదైనా క్యాబ్స్ కానీ లేదంటే రెంట్కి బైక్లు కానీ దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే, అంటే మళ్ళీ లోనావాలాకి వెళ్ళాల్సిందే. 65 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒక్కరోజు రెండు రోజులు కాదు, 3 రోజులు 4 రోజుల వరకు ట్రిప్ ఉంటుంది కాబట్టి, సో లాంగ్ ట్రిప్ ఉంటుంది కాబట్టి సో స్టే చేయాల్సి వస్తుంది కంపల్సరీ. సో మరి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలో ఉండే రిసార్ట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మీరు స్టే చేయొచ్చు, లేదంటే హోటల్స్ ఉంటే హోటల్స్లో స్టే చేయొచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్ పరంగా వెళ్తున్నారు కాబట్టి పెద్ద పెద్ద హోటల్స్లో చాలా చక్కగా ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా స్టే చేయొచ్చు. సో అక్కడ స్టే చేసి కాస్త ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీరు జర్నీ అనేది స్టార్ట్ చేసేసేయండి. సో మీ ఓన్ బైక్స్ ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది, లేదు రెంట్కి తీసుకున్నాము అంటే మాత్రం బెటర్. అండ్ మెయిన్గా చాలా వరకు రెంట్కి అనేటివి మాక్సిమం దొరకవంట, ఎందుకంటే ఎప్పటికప్పుడే టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా రెంట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే క్యాబ్స్లో వెళ్తే చాలా బెటర్, ఎందుకంటే కొన్ని క్యాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయి, కాకపోతే ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఓలా లాంటివి ఎక్కువగా తీసుకున్నారు అనుకోండి, ఈజీగా మనీ అనేది తక్కువ చేసుకోవచ్చు అండ్ ట్రావెలింగ్ ఎక్కువగా చేసుకోవచ్చు కాబట్టి ఓలా అనేది మెయిన్గా చూసేసుకోండి. సో మరి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటి అని అంటే లోనావాలా లేక్. సో లోనావాలా లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని అంటే నిజానికి, సో చాలా చక్కగా కిందంతా కూడా చాలా ట్రీస్తో అండ్ వాటర్తో నిండిపోయి ఉంటుంది అండ్ లేక్ అంతా కూడా చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే చుట్టూ కొండలు, మధ్యలో కింద అంతా కూడా వాటర్తో నిండిపోయి అండ్ మనం నుంచునే ప్లేస్ చాలా ఫ్రీగా ఉంటూ చాలా గ్రీనరీ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో మీరు మాత్రం బెస్ట్ ప్లేస్ అనేది మీరు గుర్తుండిపోతుంది అనమాట, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో వర్షం పడినట్లయితే చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ మంచులో ఉన్న అంటే లైక్ నవంబర్ సీజన్ కానీ డిసెంబర్ సీజన్ కానీ వెళ్ళినప్పుడు మంచు మంచులాగా మబ్బుల్లాగా ఉంటుంది. సో మీరు మబ్బుల మీద ఉన్నట్టుగా లేకపోతే మబ్బులతో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు అలా కూర్చుని కాసేపు అలా టైం పాస్ చేయొచ్చు అండ్ ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ వెళ్ళిన తర్వాత మీరు ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు, మీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండొచ్చు అండ్ ఫ్రెండ్స్ పరంగా వెళ్ళారు కాబట్టి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అండ్ మీకు ఇష్టం వచ్చింది కూడా మీరు చేయొచ్చు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, సో పిక్నిక్ స్పాట్ లాగా అనుకుంటారు కాబట్టి ఏదైనా తినాలి అనుకుంటే అక్కడ తినొచ్చు, లేదు మేము తినడానికి ఏం తెచ్చుకోలేదు అని అక్కడ సంబంధించి కొన్ని కొన్ని స్టాల్స్ అనేవి అక్కడ ఉంటాయి అన్నమాట. సో మీకు నచ్చిన స్టాల్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా తినొచ్చు అండ్ ఎక్కువగా ప్రైజెస్ ఏమి ఉండవు, కాకపోతే టేస్ట్ బాగుండాలి అని మాత్రం ఎప్పుడు అనుకోదు, ఎందుకంటే ట్రావెల్స్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది అంతగా ఉండదు కాబట్టి సో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్గా మీరు ప్లేసెస్ కోసం వెళ్తారు కాబట్టి సో అంత ఫుడ్ అంత బ్యూటిఫుల్గా అంత టేస్టీగా ఉంటుంది అని కాదు, కానీ మామూలుగా పర్లేదు తినొచ్చు అన్నట్టుగా ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా స్టాల్స్లో కానీ హోటల్స్లో కానీ అక్కడ తినొచ్చు. సో మెయిన్గా హోటల్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి స్టాల్స్ అక్కడ దగ్గరలో ఉంటాయి కాబట్టి సో చక్కగా మీరు స్టాల్స్లలో ఏదైనా సరే ఫుడ్ ఉంటుంది అది మీరు తినేసేయచ్చు అండ్ తక్కువ ఖర్చులో వెళ్ళిపోతుంది కాబట్టి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే,
ఈ లేక్ తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సింది లయన్ పాయింట్, టైగర్ పాయింట్ అండ్ అలాగే శివలింగ పాయింట్. సో ఈ మూడు ప్లేసెస్ దగ్గర దగ్గరగానే ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో మెయిన్గా అందరికి ఇష్టమైంది ఏంటి అని అంటే శివలింగ పాయింట్ ఎంత బాగుంటుంది అంటే దూరం నుంచి కూడా ఒక శివుని విగ్రహం లాగా కనిపిస్తూ ఉంటుంది. శివలింగుని, శివలింగం అంటే మనందరికీ తెలుసు కదా, సో అలా ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చాలా చక్కగా ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళనిస్తారు కానీ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల అక్కడ దాకా వెళ్ళనివ్వట్లేదు ఈ మధ్య. సో మీరు చక్కగా దూరం నుంచే చూడొచ్చు అండ్ అలాగే శివలింగ పాయింట్ చూసిన తర్వాత టైగర్ పాయింట్ కానీ లయన్ పాయింట్ కానీ చూడొచ్చు. అండ్ చాలా వరకు ఎంతసేపు అయినా ఉంచుతారనమాట, ఎంతసేపు అయినా ఉండండి నో ప్రాబ్లం అంటారు, ఎందుకంటే దానికి టైమింగ్స్ అనేవి ఏం పెట్టరు కాబట్టి. సో మీరు ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో మరి లేదు అక్కడ చాలా టైం పాస్ అయిపోయింది, అక్కడ వరకు అయిపోయింది, మేము మళ్ళీ స్టార్ట్ అయిపోవాలంటే కూడా స్టార్ట్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. సో దాని తర్వాత కోరిఘాట్ అనే ఒక ఫోర్ట్ ఉంటుంది. ఆ ఫోర్ట్ అనేది మ్యాక్సిమం ఎవరు ట్రై చేయరు, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉండదు అండ్ అలాగే ఎక్కువగా జనాలు ఎక్కువగా తిరగరు అండ్ ఎక్కువగా ఫొటోస్కి కానీ దానికి దీనికి వెళ్ళరు, ఎందుకంటే కాస్త ఎడారిలాగా అనిపిస్తుంది, ఎక్కువగా చెట్లు ఉంటాయి, గుంపులు గుంపులుగా ఉంటూ ఉంటాయి అండ్ కొండ ఎక్కడో పైన ఫోర్ట్ ఎక్కడో ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి చాలా వరకు భయపడుతూ ఉంటారు. సో సింగిల్గా మాత్రం వెళ్ళొద్దు అండ్ కపుల్స్గా మాత్రం వెళ్ళొద్దు, ఫ్యామిలీ పరంగా మాత్రం. సో వెళ్ళినా కూడా కాస్త సెక్యూరిటీ చూసుకోండి అండ్ ఒకవేళ ఫ్రెండ్స్ పరంగా వెళ్తే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు అసలుకే వెళ్ళొద్దు, ఎందుకంటే కాస్త డేంజర్ ప్లేస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో గుంపులుగా వెళ్తే నో ప్రాబ్లం, అంటే ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటే కూడా నో ప్రాబ్లం కాబట్టి సో వెళ్ళొచ్చు. అండ్ కొండ ఎక్కితే అంటే ఫోర్ట్ ఎక్కితే కనుక మీకు మొత్తం సిటీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట, సిటీలో ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యూ ఉంది అండ్ ఎన్ని బిల్డింగ్స్ అండ్ ప్రతిది కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏదైతే మ్యాప్లో చూస్తామో అలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కడానికి చాలా టైం పడుతుంది, అంటే ఒక గంట, గంటన్నర పడుతుంది, బట్ ఎక్కిన తర్వాత మాత్రం వ్యూ అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. సో బట్ టైం పడుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరు అవాయిడ్ చేస్తూ ఉంటారు, లేదు మా దగ్గర మస్తు టైం ఉంది, మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అని అంటే ఫ్రెండ్స్ పరంగా ఆ ఫోర్ట్ ఎక్కేసేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి అక్కడంతా వ్యూయింగ్ అంతా చూసుకొని ఫొటోస్ దిగేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో వచ్చిన తర్వాత ఆ ఒక్క రోజులోనే మొత్తం కాదు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళాల్సిన ప్లేస్ అంటే దూరం ప్లేస్ కాకుండా దగ్గరుండే ప్లేస్కి వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటి అని అంటే సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం అనమాట. సో మన అందరికీ తెలుసు సెలబ్రిటీస్కి కానీ పొలిటీషియన్స్కి కానీ లేదంటే పెద్ద పెద్ద స్టార్స్కి కానీ అండ్ అలాగే కొంతమంది గొప్ప వాళ్ళ విగ్రహాలు అనేటివి కూడా మనం వ్యాక్స్తో తయారు చేయడం చూస్తూ ఉంటాం కదా. సో అదంతా కూడా సునీల్స్ వ్యాక్స్ మ్యూజియంలో చేసినవి అనమాట, అంటే ఆయనే అని కాదు, సో అక్కడ మెయిన్గా అలాంటివి చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దాంట్లోకి వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అండ్ పిఎం గారు కానీ అండ్ అలాగే మన సూపర్ స్టార్స్ అందరూ కూడా ఒకసారి వెళ్ళి చూడడం కానీ అండ్ ఓపెనింగ్ అంతా కూడా పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో ఓపెనింగ్ చేయబడింది అనమాట. సో మరి చేసే పర్సన్ అండ్ అలాగే అది పెట్టుకున్న పర్సన్ పేరే సునీల్, సో అందుకే దాన్ని సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం అంటూ ఉంటారు. సో దాంట్లో మనకి 84 విగ్రహాలు ఉన్నాయంట. సో మరి అందరికీ సంబంధించింది, లైక్ సెలబ్రిటీస్ అంటే మనకి సినిమా వాళ్ళకి సంబంధించి, పొలిటీషియన్స్కి సంబంధించి అండ్ అలాగే మనకి ఏదైతే కామెడీ సీన్స్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు అండ్ మిస్టర్ బీన్ కానీ మైకల్ జాక్సన్ కానీ ప్రతి ఒక్క విగ్రహం అనేది కూడా దాంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన విగ్రహాలు కూడా దాంట్లో ఉంటాయి. సో మిమ్మల్ని అంటే మీరు వెళ్ళి టచ్ చేయొద్దు, టచ్ చేయకుండా ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎన్ని వీడియోస్ అన్నా తీసుకోవచ్చు, ఎన్ని ఫొటోస్ అన్నా తీసుకోవచ్చు, బట్ టచ్ చేయకూడదు. టచ్ చేస్తే కనుక సంథింగ్ ఏదైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో దగ్గరగా వెళ్ళి టచ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ మీరు ఫొటోస్ తీసేసి అక్కడే ఉండేసి అంటే కాసేపు ఉండేసి మళ్ళీ రావచ్చు అనమాట. సో అల్లి అలా మళ్ళీ కంబ్యాక్ అయిపోండి, అంటే మళ్ళీ మీ హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వచ్చేసేయండి, వచ్చేసి కాస్త అక్కడ డిన్నర్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇదంతా తిరిగేలోపు సాయంత్రం అయిపోతుంది కాబట్టి నైట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో మళ్ళీ మీరు హోటల్కి వచ్చేసేయండి. సో ఇంకా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఇది పార్ట్1 మాత్రమే, ఇంకా పార్ట్2 కూడా వస్తుంది, పార్ట్3 కూడా వస్తుంది. సో దాంట్లో కూడా బెస్ట్ బెస్ట్ ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎస్, ఇది వాటి లోనావాలాకి సంబంధించిన బెస్ట్ ప్లేసెస్. మరిన్ని బెస్ట్ ప్లేసెస్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.